సెకండ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. జనరల్గా ఇంటరాగేటివ్ అనే పదం మనకి బాగా పరిచయం. కారణం ఏంటంటే మన మూవీస్లో కానివ్వండి, మన రియల్ లైఫ్లో కానివ్వండి, పోలీసులు ఎవరినైనా ఒక దొంగను కానీ హంతకుని కానీ పట్టినప్పుడు వాళ్ళు ఇంటరాగేషన్ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఇంటరాగేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నమాట, ప్రశ్నలు వేయటం. అలానే మనం మాట్లాడే సెంటెన్సెస్లో కూడా మనం కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు వేస్తుంటాం, మనల్ని కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు. సో ఇంటరాగేటివ్ అనే పదం ద్వారా ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏ సెంటెన్స్ విచ్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ ఎన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏదైతే సెంటెన్స్ మనకి క్వశ్చన్స్ని అడుగుతుందో ఆ సెంటెన్స్ని మనం ఏమంటామనంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. అందులో క్వశ్చన్ ఉంటే మనం దాన్ని సింపుల్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అనొచ్చు అన్నమాట. ఇట్ ఆస్క్ సంథింగ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చన్. ఓకే, ఇది మనకి ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చన్ అనే పదాన్ని మీరు గుర్తుంచుకోండి. అంటే ప్రశ్నల రూపంలో మాత్రమే ఈ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు మనం నేర్చుకునేవి స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది, దాన్ని అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇది ఎలా ఉంటుంది, ప్రశ్న రూపకంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకే, కీ పాయింట్స్, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే ఇట్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. ఇది జనరల్గా మనకి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది, ప్రశ్నార్థకంతో ఎండ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇట్ కంటెన్స్ డబ్ల్యూ అండ్ హెచ్ వర్డ్స్. ఓకే, వాట్, వేర్, ప్రశ్న మనం వేయడానికి ఉపయోగించే పదాలన్నీ ఉంటాయన్నమాట. అండ్ దెన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి వాట్ ఆర్ యూ డూయింగ్, అక్కడ యూ మిస్ అయింది, యూ పెట్టుకోండి, వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు అని మనం అడుగుతున్నాం. అంటే ఏం చేస్తున్నాం, మనం క్వశ్చన్ చేస్తున్నాం వాళ్ళని. సో ఇట్ ఈస్ ఎ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వాట్ ఈజ్ యువర్ గోల్, నీ యొక్క గోల్ ఏంటి, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. సో దిస్ సెంటెన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్వశ్చన్ ఉంది కాబట్టి దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. హూ ఈజ్ యువర్ ఫాదర్, మీ తండ్రి ఎవరు, మనం ఏం చేసాము, ప్రశ్న వేసాం, అడిగాం, క్వశ్చన్ చేసాం. సో ఆ క్వశ్చన్ చేయడం వల్ల అది దేని కిందకు వెళ్ళింది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకు వెళ్ళింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తద్వారా ఇలాంటి వీడియోస్ చేయాలా లేదన్నది నాకు తెలుస్తుంది. తర్వాత షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. అలానే కామెంట్ చేయండి మీ డౌట్స్ని, తర్వాత మీ సజెషన్స్.